హాయ్ వాస్ వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి, మీ కామెంట్ ఏమిటో కామెంట్ చేయండి. సో మీ మార్క్స్ తగ్గిపోతాయా అంటే ఏంటంటే చాలామంది అడుగుతుంది ఏంటి అంటే -1, -2, -3 వస్తున్నాయి, 2-3 సార్లు రాయలేదండి, నేను ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయలేదండి, -1 3 సార్లు వచ్చింది, -3 మార్క్స్ తగ్గిపోతాయంట కదా ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్లో. నిజమేనా సార్? ఎక్స్టర్నల్ ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలంట కదా, ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఇంటర్నల్లో తగ్గిపోతాయంట, ఎక్స్టర్నల్ ఎక్కువ తెచ్చుకోవాలంటే నిజమేనా అంటే తప్పండి. -1 అంటే ఆబ్సెంట్ అని ఇండికేషను, -2 అంటే విత్హెల్డ్ అని ఇండికేషను, -3 అంటే మాల్ ప్రాక్టీస్ అని ఇండికేషన్ మాత్రమే. వాటి వల్ల ఏ మార్క్స్ తగ్గవు మీకు. మీకు చెప్పింది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే చెప్పారో. మీరు ఎన్నిసార్లు ఆబ్సెంట్ అయినా కూడా మీ ఇంటర్నల్ మార్క్స్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి, పెరగవు తరగవు ఒకసారి రాసిన తర్వాత. ఇది 10 సార్లు చెప్పుంటా, ఎవరు ఫాలో అవ్వట్లే. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి, కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.